టిఎన్ఐ లైవ్ శ్రోతలకు నమస్కారం. ఈరోజు చర్చనీయాంశం ఏంటంటే అమెరికాలో పిల్లల్ని పెంచడంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మన మాతృదేశంలో పిల్లలు మనకు తెలియకుండానే పెరుగుతూ ఉంటారు. వారిని క్రమశిక్షణలో పెట్టడం అనేది అది అసంకల్పిత ప్రతీకార చర్యలాగా సహజంగానే కుటుంబంలో తల్లిదండ్రులే కాకుండా పెద్దలందరూ కూడా పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడానికి వారి వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా వాళ్ళని తిట్టడం, ఒకటప్పుడు కొట్టడం కూడా అది చాలా సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతులు, విధి విధానాలు ఉంటాయి. భారతదేశంలో పిల్లల్ని ఏ విధంగానే పెంచవచ్చు, కానీ అమెరికా లాంటి దేశాల్లో పిల్లల్ని పెంచడం అంటే కత్తి మీద సాము లాంటిది అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి అమెరికా నుంచి వచ్చినటువంటి తాతలు లేక అమ్మమ్మలు ఇక్కడ అమెరికా దేశం వచ్చి ఇక్కడ పిల్లల్ని పెంచడంలో అదే పద్ధతులను కనుక పాటించినట్లయితే తీవ్రమైనటువంటి ప్రమాదాలకి గురవుతారు. ఇక్కడ పిల్లల్ని పెంచడానికి చాలా పద్ధతులు కావాలి, విధి విధానాలు తీసుకోవాలి. అమెరికాలో చట్టాలు ఎలా ఉంటాయో కూడా ముందు తెలుసుకోవాలి. ఇవి అమెరికా నుంచి వచ్చినటువంటి అమెరికాలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా చాలా అవసరం. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి స్థిరపడేటువంటి కొత్త దంపతులకు కూడా పిల్లలు కలిగినట్లయితే వాళ్ళకి సరైన అవగాహన లేకపోతే ప్రమాదాల బారిన పడతారు. ఉదాహరణకి పిల్లలు పరిగెత్తూ కాలు జారి ఏ దెనుకు కొట్టుకుని కాలు ఎరగటం, చెయ్యి ఇరగటం జరిగినట్లయితే అది పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు సరైనటువంటి జాగ్రత్త తీసుకోలేదు కనుక వారిని చట్టరీత్యా వారు శిక్షార్హులవుతారు. అంతేకాకుండా ముందు పిల్లల్ని ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళిపోతారు. అంటే చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీస్ అనేది ఒక విభాగం, అంటే పిల్లల సంరక్షణ సేవా సంఘం అనేది ఒకటి ఉండి చాలా జాగ్రత్తగా వేరేని పరిశీలిస్తూ ఉంటుంది. పిల్లలు ఎలా పెరుగుతున్నారు, పిల్లలకు తగినటువంటి శ్రద్ధ, కావలసినటువంటి జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకుంటున్నారా లేదా అనే విషయాల మీద వాళ్ళు ఒక కన్నేసి ఉంచుతారు. అయితే దీంట్లో ఉన్నటువంటి భాగాలు ఏమిటో ముందు పరిశీలిద్దాం. పిల్లల్ని ముఖ్యంగా ముందుగా శారీరకంగా హింసించడం. శారీరకంగా పిల్లల్ని హింసించడం అంటే జుట్టు పట్టుకుని లాగడం, కొట్టడం, రక్తస్రావం జరిగేట్టుగా వారికి దెబ్బలు తగిలేట్టుగా చేయడం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చేసినట్లయితే అది చాలా తీవ్రమైనటువంటి చర్యగా పరిగణిస్తారు. తర్వాత అట్లాగే మానసికంగా వేధించడం. మానసికంగా వేధించడం అంటే వారిని ఆత్మగౌరవం దెబ్బతినేట్టు మాట్లాడడం, వారిని ప్రతి చిన్న వేషానికి వారిని తక్కువ చేసి మాట్లాడడం, కించపరచడం, ఇవన్నీ కూడా మానసిక వేదనకి గురైనట్టుగా భావిస్తారు. అలాగే లైంగిక వేధింపులు. లైంగిక వేధింపులు అంటే పిల్లల్ని లైంగిక అవసరాల కోసం వాడుకోవడం కానీ, లేకపోతే పిల్లల్ని బూతు చిత్రాలు చూడడానికి ఉపయోగించడం కానీ, ఇవన్నీ కూడా లైంగిక వేధింపుల కిందకు వస్తాయి. అయితే నిరాదరణ అనేటప్పటికీ, ఉదాహరణకి పిల్లల్ని శారీరకంగా నిరాదరణ గురి చేయడం అంటే ఏంటంటే, పిల్లలు పెరుగుతున్న వయసులో వారిని సరైనటువంటి సంరక్షణ తీసుకోకపోవటం, వారికి కావలసినటువంటి అవసరాలు తీర్చకపోవటం, ఉదాహరణకి వారికి ఏ అవసరాలు అయితే ఉంటాయో ఆ అవసరాలని ఏమీ లేకుండా చేయటం, లేకపోతే వాళ్ళ సంరక్షణ సరిగా చేయకపోవడం. ఉదాహరణకి అమెరికా దేశంలో 10 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా కారులో ప్రయాణిస్తున్నప్పుడు కారు సీట్లో కూర్చోబెట్టాలి. అలాగే 14 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల్ని ముందు సీట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూర్చోబెట్టకూడదు. సీటు బెల్ట్ పెట్టుకున్నప్పటికి కూడా 14 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు ముందు కూర్చోడానికి అర్హులు కారు. అంటే ఈ సంవత్సరాలు నేను చెప్పినటువంటివి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. అందువల్ల వారు ఏ రాష్ట్రంలో అయితే నివసిస్తున్నారో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విధి విధానాలు అంటే తెలుసుకోవాలి. అలాగే శారీరకంగా హింసించడం అంటే, ఉదాహరణకి ఎవరన్నా పక్క ఇరుగు పొరుగు పిల్లల్ని అందంగా ఉన్నారని పిల్లల్ని లాగి ముద్దు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా సహజంగా భారతదేశంలో ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, కానీ ఇక్కడ ఈ దేశంలో మాత్రం అది చాలా చాలా ప్రమాదమైనటువంటి విషయం అవుతుంది. తర్వాత మానసికంగా వేధించడం అంటే పిల్లల్ని ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా మాట్లాడడం కానీ, దూషించడం కానీ, లేకపోతే ఇతర పిల్లలతో కలవకుండా చేయడం కానీ,
లేకపోతే ఇతర బంధుమిత్రులతో కలవకుండా చేయడం కానీ, ఇవన్నీ కూడా మానసిక వేదన కిందకి, మానసిక నిరాదరణ కిందకి వస్తాయి. అలాగే ఆరోగ్య నిరాదరణ, పిల్లల ఆరోగ్యం పట్ల సరైనటువంటి శ్రద్ధ తీసుకోకపోయినట్లయితే, ఉదాహరణకి వాళ్ళ శుచి శుభ్రం స్నానం చేస్తున్నారా లేదా, లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెరుగుతున్నారా లేదా, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి దంత పరీక్షలు, వైద్య పరీక్షలు, తర్వాత కంటి పరీక్షలు ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేవా, పోలియో వ్యాక్సినేషన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చేయకపోయినట్లయితే అది చట్టరీత్యా తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారు. అలాగే విద్యా విషయాలకు వచ్చినట్లయితే, వారి పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నారా లేదా, వెళితే అక్కడ సరిగ్గా చదువుతున్నారా లేదా, ఇతర పిల్లలతో ఎట్లా వాళ్ళు మెలుగుతున్నారు, తర్వాత పోట్లాట్లకి వెళ్తున్నారా, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఒక కంట కనిపెట్టి వారి యొక్క ప్రవర్తనని వీరు గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అలా కనుక చేయకపోయినట్లయితే అది వారు చట్టరీత్యా నేరం చేసిన వారు అవుతారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇది తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా చూడటం లేదు అని ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చెప్పవచ్చు, ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఈ చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ కనుక ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే అది ఎవరు చేసినప్పటికీ కూడా ముందు విచారణ జరుపుతారనమాట. కాబట్టి మన ఇంట్లో జరుగుతున్నది కాబట్టి ఎవరో తెలియదులే, ఎవరో చూడలేదులే అని కనుక వదిలేసినట్లయితే అది కుదరదు. అలాగే వీరు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా పిల్లల్ని గమనిస్తూ ఉంటారు, వీరు సరిగ్గా యాక్టివ్గా ఉంటున్నారా లేదా, లేకపోతే ఎప్పుడైనా కుంగిపోయినట్టు మానసిక వేదనతో ఏమైనా ఉన్నారా, లేదా వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలినాయా, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. చూసి దాంట్లో ఇంకా పేరెంట్స్ని పిలిచి అడగటం కానీ, లేకపోతే వాళ్ళని విచారించడం కానీ అది టీచర్లు చేసేంటి పని కాదనమాట. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే, ముందు చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ కాల్ చేసి, మా క్లాసులో ఒక అమ్మాయికి చెయ్యి ఇరిగింది, లేకపోతే చేతికి దెబ్బ తగిలింది, కట్టుకొనుంది, మాకు అనుమానంగా ఉందని చెప్తే, వాళ్ళు ముందు చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీస్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత విచారణ జరుపుతారు, అసలు ఏం జరిగింది, అది ఎలా జరిగింది, ఎంత తీవ్రమైనటువంటి గాయం అయింది, గాయం కలగడానికి కారణం ఏమిటి, ఎవరైనా కొట్టారా, ఇవన్నీ కూడా పిల్లల్ని అడుగుతారు, ముందు పిల్లల్ని అడిగి రికార్డు చేస్తారు అన్నమాట. దాంట్లో తల్లిదండ్రులు కానీ, తల్లి కానీ తండ్రి కానీ ఇలా నిరాదరణకు గురి చేశారు, లేకపోతే వాళ్ళని కొట్టారు తిట్టారని కనుక తెలుసుకున్నట్లయితే, వాళ్ళు ఆ పిల్లల్ని ఇంటికి కూడా పంపించరు. ఇంకా పంపించకుండా వాళ్ళ దగ్గరే ఉంచేసుకుని చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్కి ఒక వెల్ఫేర్ వింగ్ ఒకటి ఉంటుంది అన్నమాట. దాంట్లో ఈ సంరక్షణ తీసుకోవడానికి కావాల్సినటువంటి ట్రైన్ చేసినటువంటి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పేస్తారు. వాళ్ళకి అప్పచెప్పి దీనికి ఏమీ కోర్టు డెసిషన్ కూడా అవసరం లేదు, కోర్టు ఆర్డర్ కూడా ముందుగా ఏమి అవసరం లేదు. వాళ్ళకి చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ చాలా పవర్ఫుల్ అన్నమాట. ముందు తీసుకెళ్ళిపోయి ఆ తర్వాత 2 రోజుల్లోపు వీళ్ళని కోర్టులో కేసు ఫైల్ చేసి, ఫలానా పేరెంట్స్ ఈ విధంగా చేశారు, సరైనటువంటి ఎంక్వైరీ చేయాలని చెప్పి ముందు వాళ్ళకి చెప్తారు అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి వెళ్ళిపోయినట్లయితే అది మళ్ళా ఒక లాయర్ని ఎత్తుకోవడం, ఆ లాయర్ని ఎత్తుకుని న్యాయపరంగా వీళ్ళు కావాల్సినటువంటి న్యాయ సలహాలన్నీ లాయర్ ద్వారా తీసుకోవడం, న్యాయమూర్తి ముందు హాజరు కావడం, వీరు తప్పు చేయలేదని నిరూపించుకోవడం, ఇవన్నీ కూడా కొన్ని వారాలు పట్టచ్చు, ఒకటప్పుడు కొన్ని నెలలు పడుతుంది, ఒకటప్పుడు సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదనమాట. కాబట్టి పిల్లల్ని పెంచడం అనేది ఇక్కడ చాలా కత్తి మీద సాంబు లాంటిది, ఇంతకుముందు చెప్పినట్లుగా చాలా చాలా జాగ్రత్తలు వహించాలి. అలాగే కొన్ని సందర్భాల్లో నాకు ముఖ్యంగా చాలా ప్రాంతాల నుంచి ఒకటప్పుడు కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోయి కారులో కూర్చోబెట్టి షాపింగ్కి వెళ్తారు, డోర్ లాక్స్ అన్ని షాప్లోకి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాం కదా, అరగంటలో వచ్చేస్తామని చెప్పి పేరెంట్స్ ఇద్దరు, మీ అమ్మాయి నిద్రపోతున్నాను లేకపోతే అబ్బాయి ఆడుకుంటున్నాడను డోర్స్ అన్ని లాక్ చేసి వెళ్ళిపోతే పార్కింగ్ లాట్లో వదిలేస్తే అది చాలా ప్రమాదం. అది ఎవరు చూసి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పోలీసులు వచ్చేసి ఇమీడియట్గా పేరెంట్స్ని అరెస్ట్ చేయడం, పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు 5 నిమిషాలకి వచ్చినా లోపలికి వెళ్ళి, 10 నిమిషాల లోపలికి వెళ్ళి వచ్చినా కానీ వాళ్ళు నిద్రపోతున్నా నిద్రపోకపోయినా పిల్లలు మీ దగ్గర తప్పనిసరిగా, మీ చేతులు మీ దగ్గర, మీ సంరక్షణ ఉండాలి. అలాగే ఒకటప్పుడు ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి షాపింగ్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంట్లో నిద్రపోతున్నారనో లేకపోతే ఇతర పిల్లలతో ఆడుకుంటున్నారనో చిన్నపిల్లల్ని కనుక మైనర్ పిల్లల్ని ఇంట్లో వదిలేసి బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్టీలకు లేకపోతే ఏదన్నా పక్కింటికి వెళ్ళినప్పటికి కూడా పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయినట్లయితే అది కూడా అజాగ్రత్త కిందకు వస్తుంది అన్నమాట. ఈ కారణాల వల్ల అమెరికా దేశంలో ముందు అసలు పిల్లల్ని ఎలా పెంచాలి, పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది మన పొరపాటున జరిగినా లేకపోతే పిల్లలు అటు ఇటు ఆ వయసులో పరిగెత్తడం, కింద పట్టడం,
లేకపోతే ఒకటప్పుడు గాయాలు కావడం సహజం. కానీ ఇవన్నీ కూడా అతి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకి పిల్లలు పరిగెత్తేటప్పుడు అక్కడ టేబుల్స్ ఫర్నిచర్ ఇవన్నీ ఉంటే ఆ టేబుల్కి ఎక్కడో కార్నర్లో తగిలి రక్తమైనట్లయితే అది తల్లిదండ్రులకు నిర్లక్ష్యం కిందకే వస్తుంది. అలా పడ్డప్పుడు ఆ కార్నర్లో వాళ్ళు కుషన్ పెట్టుకోవాలి. రబ్బర్తో ఇటువంటి కింద పడ్డప్పుడు కూడా ప్రమాదం సత్తు ఏదైనా పడ్డప్పుడు కూడా పిల్లలు తగలకుండా దెబ్బలు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని పిల్లల్ని పెంచవలసినటువంటి ఈ తరుణంలో ఇండియా నుంచి వచ్చినటువంటి తాతలకు అమ్మమ్మలకు నాయనమ్మలకు సరైనటువంటి విధి విధానాలకు నేర్పకపోయినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళు సరైన అవగాహన లేక పిల్లల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ చేసినట్లయితే అది చాలా ప్రమాదమైన విషయం. కాబట్టి పిల్లల సంరక్షణలో ముందుగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలి పిల్లలు పుట్టంగానే. ఆ తర్వాత అట్లాగే ఇతర బంధువులు కనుక వీళ్ళ యొక్క ఆలనా పాలన చూడడానికి వచ్చినట్లయితే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటో ముందుగా వాళ్ళకి తెలియచెప్పాలి. ఇలా తెలియజెప్పి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలా చట్టానికి అతిథులుగా కాకుండా చట్టానికి లోబడి విధి విధానాలు తెలుసుకుని పిల్లల్ని పెంచాలి. లేకపోయినట్లయితే చాలా చాలా ప్రమాదం. ఇది మాత్రం గమనించవలసిన విషయం. ఇది తల్లిదండ్రులకి ఒక హెచ్చరిక. అలాగే ఇండియా నుంచి మాతృదేశం చేసినటువంటి తాతలకు తర్వాత అమ్మమ్మలకు నాయనమ్మలకు వీరందరూ కూడా ఈ విషయాల ముందు అవగాహనతో ఉండి వచ్చి ఇక్కడ పిల్లల్ని చూడవలసినటువంటి అవసరాన్ని వారు గ్రహించాలని మీ అందరకు నేను హృదయపూర్వకంగా చాలా అనుభవాలతో చెప్తున్న విషయాలు కాబట్టి మీరు ముందుగా వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా గమనించి ఇక్కడికి వచ్చి పిల్లల యొక్క ఆలనా పాలన చూడవలసిందిగా కోరుతున్నాను.